ఈ ఊరుకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ఊరిని విజిట్ చేస్తే మా సొంతం ఊరు చూసినట్లుగా ఉంది, ఎందుకంటే మా ఊర్లో కూడా క్రైమ్ ఉండదు, నేరాలు అనేవి ఉండనే ఉండవు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ముందుగా మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు శ్రీదేవి గారు చెప్పినారు, మన జిల్లాలో రేగట్లపల్లి విలేజ్లో లిటిగేషన్ ఫ్రీ, అంటే అక్కడ ఎలాంటి వివాదాలు లేవు, చాలా మంచి గ్రామం ఉందని చెప్పి మన చీఫ్ జస్టిస్ ఉజ్జ్వల్ భూయాన్ గారికి చెప్తా ఉంటే విన్నాను. ఆ తర్వాత ఈ విలేజ్ ఎప్పుడెప్పుడు విజిట్ చేయాలని అని అనుకున్నాము. ఈరోజు విజిట్ చేసే భాగ్యం కలిగింది. ఈ ఊరు చూసినాక చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గృహహింస లేదు, ఆడవాళ్ళ పట్ల అత్యాచారాలు లేవు, ఎలాంటి హింసకు తావు లేని ఊరు ఇది. ఇక్కడ గత చాలా కాలంగా ఎలాంటి కేసెస్ లేవు. ఒక చిన్న యాక్సిడెంట్ అది లెక్కలోకి వచ్చేది కాదు, ప్రమాదం అది, తర్వాత వివాదం కాదు ప్రమాదము. చిన్న ప్రమాదం ఉంటే కూడా వాళ్ళకు వాళ్ళే సెటిల్ చేసుకున్నారు. ఇది మన జిల్లాలో చాలా అత్యుత్తమమైనటువంటి విలేజ్. ఇక్కడ 1000 మంది జనాభా ఉన్నారు. ఊరు వాళ్ళందరూ రైతులు, చాలా వరకు బాగా కష్టపడి పనిచేస్తారు, పరస్పర సహకారం ఉంటుంది. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ఊర్లో అంచు చివరికి ఉన్న పొలం అయినా కూడా బాట ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. భవిష్యత్తుని చాలా దూరదృష్టితోటి ఇంకా ముందు ముందు ఈ దారి పంచాయతీలు కావద్దనే ఉద్దేశంతో వాళ్ళు పైనుంచి కింది దాకా దారి ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విషయం అది, పెద్ద మనసుతోటి చాలా ముందు చూపుతోటి తయారు చేసుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఊర్లో ఎలాంటి గొడవలు అవ్వడానికి ఆస్కారం లేదు. ఇకపోతే ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చినా కూడా వాళ్ళు పెద్ద మనసులు చావిడి దగ్గర కూర్చొని అంతా కూర్చొని ఇద్దరికి ఉభయలకు అంగీకారయోగ్యంగా పరిష్కారం చేసుకుంటామని చెప్పినారు. ఇది చాలా గొప్ప విషయం. ఇట్లా అన్ని గ్రామాలు చేసినట్లయితే గ్రామాలన్నీ చాలా శాంతి సౌభాగ్యాలతో ఉంటాయి, అభివృద్ధికి మంచి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ 2 క్రాప్స్ కూరగాయలు పండిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా 1.5 లక్షల ఆదాయం వస్తుంటే ఈ ఊరికి వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు దగ్గరలో ఉండే మార్కెట్లో అమ్ముకుంటే ఈ ఊరు ఇంకా ఎదగాలని ఆశిస్తున్నాము. అన్ని గ్రామాలలో మన జిల్లానే కాదు మన రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బ్రతకాలని ఆశిస్తున్నాము. ఇట్లాగాక అన్ని గ్రామాలు ఇట్లయితే మనం వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, రోడ్డు ప్రమాదాలు లేదా ఇంకెక్కడ నుంచైనా బయట నుంచి వచ్చే నేరస్తుల గురించి కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళ మీద ధ్యాస పెట్టి ఇంకా మన జిల్లాని శాంతి భద్రతల విషయంలో ఇంకా ముందుంచడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఊరు వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.